ఓకే సో సెకండ్ రెసిపీ మనం ఊదలు తీసుకుంటున్నాం ఊదలు తోటి బ్రోకోలీ సూప్ ను తయారు చేసుకోబోతున్నాం సో మరి ఊదల బ్రోకోలీ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూసేద్దాం ఊదల బ్రోకోలీ సూప్ కి కావాల్సిన పదార్థాలు నానబెట్టి ఉడికించిన ఊదలు ఉడికించిన బ్రోకోలీ ముక్కలు వెన్న మిరియాల పొడి పింక్ సాల్ట్ ఓకే మ్యామ్ మాకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చెప్పారు కదా సరే మేకింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా సో బ్రోకోలీని అలాగే ఊదల్ని మనం నానపెట్టేయాలన్నమాట ఒక నైట్ అంతా నానపెట్టేసి చక్కగా ఉడికించుకోవాలి బ్రోకోలీని కూడా కాస్త ఉప్పు వేసి ఉడికించుకోవాలన్నమాట ఓకే సో ఇప్పుడు బ్రోకోలీని మనం పేస్ట్ చేసుకుందాం పేస్ట్ చేసేస్తారా అలానే వేస్తారేమో అనుకున్నాను సోపికి ఓకే ఎందుకు చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకొని అట్లా కూడా వేసుకోవచ్చేమో కదా లేదు ఎక్కువ మనకి అప్పుడు ముక్కలకిన్న ఇలా పేస్ట్ చేసి వేసుకోవాల కన్సప్షన్ ఎక్కువ చేస్తాం అన్నమాట ఓకే చక్కగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పాన్ పెట్టేసి మనం స్టవ్ మీద స్టవ్ ఆన్ చేద్దాం వెన్న వేసుకుందాం సుజిత బట్టర్ తో చేస్తాం బట్టర్ హాఫ్ స్పూన్ చాలు ఓకే బటర్ కరిగాక ఈ వెల్లుల్లి ముక్కలు బటర్లో వెల్లుల్లి మొత్తం వేసి గార్లిక్ని చాలా చిన్నగా చాప్ చేసేసారు సో దాన్ని బటర్లో వేసి వేయించుకుంటున్నాం కాస్త మనకి ఆ ఫ్లేవర్ అంతా బాగా వచ్చిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న బ్రోకోలీ ఓకే ఓకేనా వేసేసుకోవచ్చా మొత్తం వేసేయండి సూప్ కాబట్టి మనకి వాటర్ ఎక్కువనే పడుతుంది ఓకే మనం ఇందాక ఉడికి నానపెట్టేసి ఉడికించుకున్న ఊదలు ఇవి కూడా ఒక 2 స్పూన్స్ వేసేద్దాం అది మెత్తగా ఉడికించుకున్నారు ఊదలు అంటే జస్ట్ లైక్ రైస్ లానే ఉంటాయి అంత అంటే టేస్ట్ పరంగా చూసుకున్నా కూడా మనకి నూకలు అనే ఉంటాయి కదా సో ఆ మాదిరిగానే ఉంటుంది అది బియ్యంతో వచ్చిన నూకల మాదిరిగా మనం రైస్ మానేసుకొని ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వాలి మిల్లెట్స్కి అంటే స్టార్టింగ్ విత్ ద ఊదలు అన్నమాట ఎక్కువ రిజెంబ్లెన్స్ ఉంటుంది కదా రైస్కి సో అంత డిఫరెన్స్ మనకి తెలియదు ఓకే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒక 5 మినిట్స్ మనం ఉడికించుకోవాలి ఓకే ఫ్లేమ్ కొంచెం పెంచనా ఓకే ఇందులో అన్ని వేసేసుకున్నట్టేనా దీనికి ముందు ఇంకేమైనా మిక్స్ చేస్తారా ఆల్రెడీ అన్ని ఉడికినాయి ఊదలు ఉడికినాయి అలాగే బ్రోకోలీ కూడా ఉడికి మళ్ళీ మెత్తగా పేస్ట్ అయింది సో ఒక 5 మినిట్స్ అయితే మనం ఉడకాలి ఓకే సో మ్యామ్ అయిపోయింది కదా 5 మినిట్స్ తీసేయచ్చు అంటారా ఎండ్లో కొద్దిగా మనం ఈ పెప్పర్ పౌడర్తో కాస్త సీజనింగ్ చేయాలి ఓకే కొంచెం ఘాటు ఉండాలి కాబట్టి మిక్స్ చేసేయండి చాలు సో ఫైనల్లీ పెప్పర్ పౌడర్ని వేసాము మిరియాల పొడి
స్టవ్ ఆఫ్ చేసేసి మనం డిష్ అవుట్ చేద్దాం. సో సుజిత, జనరలీ మనం చేసుకునే సూప్లో కార్న్ స్టార్చ్ అని మళ్ళీ వేరే ఏదేదో ఫ్లోర్ కలిపి మనం చేస్తాము థిక్నెస్ ఇంప్రూవ్ చేయడానికి. కానీ ఇక్కడ మనం న్యాచురల్గా ఊదలు వేసాము, దాంట్లో ఉన్న మనకి థిక్నెస్సే సరిపోయిందనమాట. అలాగే బ్రోకోలీ కూడా, బ్రోకోలీ మనకి పేస్ట్ చేసి వేసే వల్ల చాలా థిక్గా అయిపోయింది. అట్ ద సేమ్ టైం బ్రోకోలీ ఎంత మంచిది అంటే మనకి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం స్కిన్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మనకి ఏజింగ్ అనేది తక్కువ అవుతుంది. ఈ మధ్య మనకి ఏజింగ్ ప్రాబ్లం ఉండేది తగ్గుతుంది. సో ఎక్కువ ఎక్కువ ఇలాంటివి మనం వాడుతూ ఉండాలన్నమాట. సో ఫైనల్గా ఊదలు బ్రోకోలీ సూప్ రెడీ అయిపోయింది. వేడివేడిగా వేడిగా ఉంది, అది ఎక్కడ పడుతుందో అని టెన్షన్ వస్తుంది నాకు ఫస్ట్. ఎస్, చాలా హాట్ హాట్గా ఉందండి మన ఊదల బ్రోకోలీ సూప్ రెడీ కావుంది. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్సే ఇంకొకసారి చూసేద్దాం. ఊదల బ్రోకోలీ సూప్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన ఊదలు, ఉడికించిన బ్రోకోలీ, మిరియాల పొడి, బటర్, పింక్ సాల్ట్. ఊదల బ్రోకోలీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో ఉడికించిన బ్రోకోలీని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో బటర్ వేసి, బటర్ కరిగాక అందులో వెల్లుల్లి ముక్కలను వేసి అవి వేగిన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న బ్రోకోలీ కొద్దిగా నీళ్లు పోసి ఆ పైన నానబెట్టి ఉడికించిన ఊదలను వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మిరియాల పొడిని వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఊదల బ్రోకోలీ సూప్ రెడీ.